గురుగారు నేనైనా గురుగారు నేను బాగలేకుండా ఉండింది నాకు, మాది ఎరుగుట్లపల్లి, అక్కడ ఉన్నా నేను బాగలేక చే ఎంత నొప్పిగా ఉన్నది, బాగా నొప్పిగా ఉండలేదు. ఆయన తీసుకుపోయి చూపించేది, నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసేది. ఆయన ఆదుర్పల్లిలోని బండి తాగుతుండే బండి తోత అక్కడే ఉంటాడు, ఆదుర్పల్లి సెంటర్లోని. పొద్దు పోయి 1 గంటకు వస్తాడు ఇంటికి, అప్పుడు నాకు ఎవరున్నారో చేసి పెట్టేవాళ్ళు. అందుకని అమ్మ చూడడానికి వచ్చింది, వస్తే అమ్మ కూడా తీసుకెళ్తాను అని చెప్పి అన్నది. అమ్మని పంపించినాడు, బాగానే పంపించినాడు, 500 ఇచ్చినాడు చూపించుకోమని. అమ్మని వచ్చిన ఇక్కడికి మొన్న బుధవారం వచ్చా నేను, వస్తే అలానే ఇక్కడే చూపించుకుంటున్నాను. ఈరోజు వచ్చినాడు, ఈరోజు వచ్చి నీ క్యానింగ్ తీపియాలా అని చెప్పి అన్నా. అంటే 3000 తెచ్చిండు, తెచ్చి ఇచ్చేసి మధ్యాహ్నం వచ్చినాడు. బాగా తాగున్నాడు, తాగి గమ్ము కొనుక్కొని ఉన్నాడు. నాన్న ఇంట్లో బయటికి పోయి పెట్రోల్ తీస్తానండి, నేను చూడాలి మేము ఇంట్లోనే ఉన్నాం, సరే ఏం చేస్తుండ అని చెప్పి ఆమె బయటకు వచ్చేసింది. అప్పటికే బైక్ నిప్పు అంటించేసి ఆమె నా పెట్రోల్ అయితే ఈ ముందు పోయింది కాబట్టి ఈ పైన పోసేసింది, పోసేసి వెళ్ళిపోయినాడు.